ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తుంటే చాలా చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశాలు, చంద్రబాబు నాయుడు యొక్క నీచ రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయము. ఎందుకంటే ఆయన నేపథ్యము, ఆయన రాజకీయ చరిత్ర తీసుకుంటే బిడ్డనిచ్చిన మామనే దగా చేసినాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ కుర్చీని లాక్కోవడానికి చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపి ఆ కుర్చీని లాక్కున్న చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా అదే విధంగా వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఓటుకు నోట్ అనే దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు 10 సంవత్సరాలు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి పరిపాలించే పరిస్థితుంటే కూడా మరి పారిపోయి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అంతా కూడా నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కన్నింగ్ రాజకీయాలు. కాబట్టే ఆ రోజు కూడా ఓటుకు నోటు దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినాడు. మరి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం మేము, చంద్రబాబు నాయుడు నిజంగా నీకు ప్రజల్లో గౌరవం ఉంటే, నువ్వు నిజంగా ప్రజలకు పనిచేస్తుంటే 2019లో నువ్వు ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయావు? 2019లో నువ్వు ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయినావు? 2014 నీకు ప్రజలు అవకాశం ఇస్తే మొత్తం కూడా గ్రాఫిక్స్ అమరావతిని చూపించి పోలవరాన్ని ఏటీఎంగా చేసుకొని కోట్ల రూపాయలు దండుకునింది నువ్వు కదా చంద్రబాబు నాయుడు. బీసీలని, ఎస్సీలని, మహిళల్ని నువ్వు గౌరవించావా? వాళ్ళకి న్యాయం చేశావా? వాళ్ళకి పనులు చేశావా? అభివృద్ధి చేశావా? అందరినీ దగా చేశావే? అందరికి ద్రోహం చేశావు? అందరిని అవమానిస్తే కదా నీకు 2019లో ప్రజలు బుద్ధి చెప్పి నీ వెన్ను విరిచి ఇంట్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు కదా. ఇది మర్చిపోయావా నువ్వు? మరి 23 సీట్లకే నువ్వు స్థానానికే పరిమితం అయిపోయి మరి మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎందుకు నీ పార్టీలో నువ్వు పోటీ చేయలేదు? ఎందుకు నీకు ఆ ధైర్యం లేకపోయింది? ఎక్కడ దాక్కున్నావు చంద్రబాబు నాయుడు? స్థానిక ఎన్నికల్లో ఆ రోజు ఏం జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేయొద్దని చెప్పారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎక్కడ దాక్కున్నావు? తెలంగాణలో దాక్కున్నావు నువ్వు, నీ కొడుకు. ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు ఎన్నికల్లో పాల్గొనలేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ 3 సంవత్సరాలు తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టి ప్రజలు ఆయనకి వన్ సైడ్ ఎన్నికల్లో మరి మెజార్టీ ఇచ్చి ఆయన గౌరవాన్ని నిలిపారు ప్రజలు. 2019లో కూడా ఆయన ప్రవేశిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక నమ్మకంతో ప్రజలు ఆయనకి 151 సీట్లు ఇచ్చి దేశ చరిత్రలో పైన నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి స్థానిక ఎన్నికల్లో అలాగే చేశారు. మరి మరి నిన్న జరిగినటువంటి ఒక 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం నువ్వు పెద్ద ఇదైపోతున్నావు చంద్రబాబు నాయుడు. అసలు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు ఎంత ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? ఎంత మందిని బలి చేయాలి నువ్వు? నీ అసలు ఒక దళిత మహిళ ఉండవల్లి శ్రీదేవిని మరి నీ నీ రాజకీయ కుట్రలో, నీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఆమె బలైపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని గౌరవించే పార్టీ ఇది. నీలాగా నీచ రాజకీయాలు చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి నిబద్ధతకి మారిపోయేవారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నీతి నిజాయితీ గల నాయకుడు, ఫేర్ రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆప్యాయంగా నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వతాతలు, నా ఎస్సీ, నా బీసీ అని చెప్పి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని గుర్తిస్తూ ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈరోజు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు, నువ్వు, నీ దత్తపుత్రుడు, నీ పచ్చ మీడియా అంతా కూడా పని కట్టుకొని 3 సంవత్సరాలు విషప్రాతలు రాశారే, బురద జల్లే కార్యక్రమాలు చేశారే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గర అవుతున్నాడని కుట్రలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గర అవుతున్నారని కదా మీరు దుర్మార్గంగా మీరు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోటాలో జరిగినటువంటి 4 ఎమ్మెల్సీల్లో కూడా మీరు ఏ విధంగా మీరు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు? అసలు ఎంత నీచపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు, ఎలా ఎంత కుట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలైనటువంటి ఎమ్మెల్యే సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి తను కష్టపడి 10 సంవత్సరాలు ప్రజల్లో ఒకనిగా ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఆ స్థానం ఇచ్చి మరి అందరిని గెలిపించుకున్నటువంటి నాయకుడు. ఏ పార్టీ సపోర్ట్ లేదు ఆయనకి, ఆయన సొంత పార్టీ ఒకే పార్టీ ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి అంత మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
దాన్ని ఎమ్మెల్యేలంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడైనా ఎమ్మెల్యేల పని విధానం సరిగా లేదంటే, ప్రజల్లో సరిగా లేదంటే దాన్ని చెక్ చేసుకోవాలి అని చెప్పి ఎవరికైనా ఆయన ఒక నిర్ణయం తీసుకోండొచ్చు. కానీ ఆ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన మీకు అన్యాయం చేస్తున్నా కాదు కదా. మీకు ఎక్కడో దగ్గర ఆల్టర్నేట్ గా మరి మీకు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మా అర్థం చేసుకోకుండా ఈ కుట్ర రాజకీయాలు నీతి మాలిన దగాకో రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ట్రాక్ లో పడొద్దండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలకు అందరు కూడా చెప్తున్నాను. ఏదైనా ఇప్పుడు జరిగింటే పొరపాటు అది అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు. తన తండ్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక దేవునిగా గూడు కట్టుకున్నటువంటి ప్రజల హృదయాల్లో, మరి ఆపద్ బాంధవునిగా గూడు కట్టుకున్నటువంటి ప్రజల హృదయాల్లో దేవునిగా నిలబడినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారునిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన తండ్రి ఆశయాలని నెరవేరుస్తూ మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనే ఆయన లక్ష్యంగా పేదరికం లేని సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మహిళల్ని, దళితుల్ని, బీసీలని, ఎస్సీలని, ఉన్నత వర్గాల కోసం కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి సంక్షేమం దిశగా ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 10 లక్షలు 15 లక్షల చిరాస్తిని వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మహిళల్ని ఎంతగానో గౌరవిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఈరోజు రాజకీయాల్లో ఒక బీసీ మహిళగా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే అతని తపన, మరి అతని లక్ష్యం అంతా కూడా పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగానే, ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కానీ మరి ఆయన ప్రతిపక్ష పార్టీలో కూడా 2014లో మరి ఆయనకి దాదాపు 67 స్థానాలు ఎమ్మెల్యేలు వస్తే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి వడిగట్టి తన కుట్ర రాజకీయాల్లో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా బలంగా ఉంటే ఓర్చుకోలేక ఆ రోజు కూడా 23 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, నీతిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు, కుట్రదారుడు చంద్రబాబు నాయుడు. కాబట్టే ఇలాంటి కుట్ర రాజకీయాలతోనే ఆయన రాజకీయాలు చేస్తాడు. కానీ ఆయన నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఉద్దేశం గాని అలాంటి పద్ధతి గాని చంద్రబాబు నాయుడు లేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చంద్రబాబు నాయుడు పట్ల. ఎందుకంటే రేపు 2024లో జగనన్న టార్గెట్ ఏదైతుందో 175 అనేది ప్రజలు ఇవ్వబోతున్నారు. పేద బడుగు బలహీన రైతులు, మహిళలందరూ కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారనేది గ్రహించి ఇట్లా దుర్మార్గాలు ఒడిగట్టి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఎర్ర చూయించి వాళ్ళని బలిపశువులు చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ దానికి ఆ చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా బలి కావద్దండి అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తితోన నమస్కరించి వేడుకుంటున్నానన్నా మీ అందరినీ కూడా. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాల్లో మీరు భాగం కావద్దండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మన రాజకీయాలు చేస్తే మనం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారనే ఒక కాన్సెప్ట్ తో అందరు కూడా ముందుకెళ్లాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. ఇలాంటి దుర్మార్గమైన నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడికి 2024లో ఏ విధంగా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు? రాసి పెట్టుకోను. నీ కొడుకు నువ్వు పులివెందల గురించి మాట్లాడుతున్నారు. పులివెందల గురించి మీరు తల కింద తపస్సు చేసినా కూడా మీరు అసలు ఆ ఛాయలు కూడా పోలేరు చంద్రబాబు నాయుడు. పులివెందలంటే ఏమనుకుంటున్నావో పులివెందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్లో మెండుగా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు రేపు అసలు అసెంబ్లీ గేట్ తాకుతారు లేదో ఒకసారి చూసుకోవాలి. మీరు మిమ్మల్ని అసలు అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రేపు మేమందరం ప్రజలు రానియం చంద్రబాబు నాయుడు, నిన్ను నీ కొడుకుని అనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయాలి రాష్ట్రంలో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.